కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెంపాలెం గ్రామంలో అగ్నికుల క్షత్రియ కులంలో జన్మించి కష్టపడి చదివి స్వయం కృషితో ఎస్ఐగా ఉద్యోగం సాధించి ధైర్యంగా విధులు నిర్వహిస్తున్న భవానీని చంపేసి ఆత్మహత్యగా ప్రేమ వ్యవహారంలాగా చిత్రీకరించడాన్ని జాతీయ అగ్నికుల క్షత్రియ సంఘ అధ్యక్షులు నాగిడి సాంబశివరావు తీవ్రంగా ఖండించారు. డిపార్ట్మెంట్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వారికే ఇలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిజ నిర్ధారణ కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించి సిబిఐ దర్యాప్తు చేయించి వారి కుటుంబానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో ప్రభుత్వం నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేస్తామని సాంబశివరావు హెచ్చరించారు. విజయనగరం జిల్లాలో జరిగిన ఎస్ఐ భవానీ గారి మరణం చాలా బాధాకరం. కృష్ణా జిల్లా అవినిగడ్డ నియోజకవర్గం సాలెంపల్లి గ్రామంలో అగ్నికుల క్షేత్రంలో జన్మించి చిన్నప్పటి నుండి కష్టపడి చదివి ఎస్ఐ ఉద్యోగం సాధించి సకినరెడ్డిపల్లెలో విధులు నిర్వహిస్తూ శిక్షణ నిమిత్తం విజయనగరం జిల్లా వెళ్ళి వారం రోజులు ఉండి శిక్షణ పూర్తి చేసుకుని రావాల్సిన వాట నిన్న సడన్గా ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నారు. అలాగే పేపర్లో టీవీలో కూడా ఆత్మహత్య చేసుకుందని ప్రేమ వ్యవహారం అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం, దానికి ఎటువంటి సాక్ష్యాలు లేవు. రెండవది, వాళ్ళ పేరెంట్స్తోనూ వాళ్ళ భర్త శివశంకర్తోనూ మాట్లాడటం జరిగింది. వాళ్ళు మాకు ఫోన్ చేసి ఇటువంటిది ఏమీ ఎప్పుడూ లేదు, మాకు ఈ విషయం కూడా మాకు ఎప్పుడూ తెలియదు, మాకు ఎప్పుడూ చెప్పలేదు, కావాలనే ఇదంతా ఎవరో చేస్తున్నారు, కేసుని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు, మాకు న్యాయం చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి మనం కేసును పరిశీలిస్తే ఎవరైనా మనని ఉరేసుకుంటే కాళ్ళు పైకి ఎలాడుతుంటాయి, కానీ మీరు అబ్జర్వ్ చేస్తే కాళ్ళు నేల మీదే ఉన్నాయి. రెండోది, ఎవరైనా ఉర్రి వేసుకుంటే వాళ్ళ ఆ ప్రాంతం అంతా నల్లగవటం, రెండోది నాలుగు బయటికి రావడం, ఇటువంటివి జరుగుతుంది. కానీ అటువంటి ఆనవాళ్ళు ఏమీ లేవు. దీని మీద మేమందరం మా జాతి మొత్తం తరఫున చాలా బాధలో ఉన్నాం, అలాగే మేము సందేహం ఉన్నాం. ఒక డిపార్ట్మెంట్లో ఎస్ఐగా పనిచేస్తున్న వారిని ఇలా జరిగితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక నిజ నిర్ధారణ లేకుండా ఒక ప్రేమ వ్యవహారం అని చెప్పేసి కేసు